స్టాండ్ అయిపోయింది, రెండు సైడ్ నుంచి పెర్ఫార్మెన్స్ అయింది, సిగరెట్ స్కోర్లు రాసేసుకున్నారు, అంతా అయిపోయింది. మరి ఇప్పుడు ఇట్స్ టాస్ టైం. పేరెంట్ అనుకుంటున్నట్టు అలా కూర్చుంటారని టాస్క్ అని చెప్పాక మేము హ్యాపీగా ఉండే టాస్క్ ఏమన్నా చెప్పు. మీకేంటి ఎలా ఎలా ఉండాలి టాస్క్? మేము ఏదన్నా గర్ల్స్ సార్, మీతో పాటు టూ బ్యూటిఫుల్ లేడీస్. ఓ సూపర్. మీరు అసలు నో కూడా అనరు, అంటారు. ఏమంటారు? నువ్వేమంటావు? అది అలా అంటారు నేను ఇప్పుడు చెప్తే. సో ఇప్పుడు మీరు అటు తిరిగి కళ్ళు మూసుకుని ఉండండి. మీ దగ్గరకు వచ్చి ఈ స్కిట్ లో మీ పార్ట్నర్ మీ గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను మీకు. రెడీయా? రెడీ. బ్రో, నా సాయి శక్తిలా ప్రయత్నించాను నేను. ఓకే, బట్ ఏం అనుకోవద్దు. ఇదేంటి, ఎవరు చేయది? ఇది నా చేయరా? ఇదే, సారీ కక్కుర్రే. ఈ రోజుతో నేను తీసుకునే డెసిషన్ చూసి మీకు నా మీద ఒక స్థాయి నమ్మకం వస్తుంది. ఓకే ఓకే, మీ చేయండి ఆది గారు. నేను చెప్పేంత వరకు అసలు కళ్ళు తెరవద్దు. ఓకే, చేతితో చేయి పెట్టా కూడా కళ్ళు తెరవద్దు. ఓకే ఓకే. నేను చెప్పినప్పుడే కళ్ళు తెరవాలి. ఓకేనా? లేడీస్ చెయ్యే చూడండి. మీ పొలంలో మొలకలు వచ్చా? దరిదా ఉరకలు వేసే ఏనది కన్నా తెలిసిందా? తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన తేదంటే. ఏ వాళ్ళ పేరా? ఏ పేరు అంటే ఇలా ఉండాలయ్యా. వాడు వేవ్ లాగా, ఆవిడ వ్యాక్సిన్ లాగా ఉంది. సరే సరే సరే, ఓకే. ముందు ముందు తెలుస్తుంది ఎవరి పేరు. ఈ కాంబినేషన్, ఈ స్కిట్ లో ఈ కాంబినేషన్ ఏం టాస్క్? మాల్దీవ్స్. అలా ఇటన్ వెళ్ళిపోయి అలా ఉండేది ఏదన్నా. అలా ఉండాలా? ఏదన్నా హాలిడే. మీరు నలుగురు హాలిడేస్ కి, ఆయన అన్నట్టు ఏదైనా మంచి హాలిడే డెస్టినేషన్ కి. ఇంక చాలు, డెస్టినేషన్ కి వచ్చా. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. మాల్దీవ్స్ కి వచ్చారా? మాల్దీవ్స్ లో ఉన్నాం తమ్ముడు. రిసార్ట్ ఏంట్రా, ఏ రిసార్ట్ బుక్ చేసా? వావ్, ఆహా, మాల్దీవ్స్ వచ్చారా? సూపర్. తమ్ముడు తమ్ముడు మాట్లాడుకుందాం అండి, డిస్టర్బ్ చేయకండి. ఆహా, అవునా? వాళ్ళిద్దరు కొంచెం మాట్లాడుకుంటారంట. మనం పద చెప్తాను, మనం పద చెప్తాను. ప్రియా బావా, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదా? చెయ్యేది వచ్చి బావా, నిజంగా ఈ రిసార్ట్ చాలా బాగుంది బావా. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వచ్చేయ్ అంట. ఓకే ప్రియా, చెప్పండి బావా. పూర్ణ బా, ప్రతిసారి ఎల్ ఎంట్రీ ఏంటి ప్రియా? మీరే మీ అక్కడ ఉంటే అక్కడికి వస్తున్నారు. మీరేంటి, మీరు బయట ఉంటారా లేదంటే ఆ బీచ్ దగ్గరికి వెళ్తారా? మీరేంటి, మీరేం ప్లాన్ చేశారు? మేము బయటికి రాం, మేము బయటికి రాం. ఇదిగో వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు, నువ్వు లోపల చెప్తా. నీకు దోశ కావాలా, ఇడ్లీ కావాలా, నీకు ఏది ఇష్టమో అది ఇవ్వండి బావా. నాకు నువ్వు ఇష్టం, నేను తినలేను కదా. సుధీర్, నాకు ప్రాన్స్ కావాలి. మనకు అలా బ్రేక్ఫాస్ట్ లేవు. నాకు మీ మాటలు వినపడకూడదు, చెప్తున్నాను. మీకెందుకే? టింగ్ టాంగ్. నువ్వెవరు? రూమ్ సర్వీస్ సార్. ప్రియా, ఏం కావాలి? సార్, మేడం వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వస్తాను, రాలేదా సార్? హలో హలో, హాయ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మా రూమ్ లో మీరేం చేస్తున్నారు? మీ రూమ్ ఏంటి? ఇది మేము బుక్ చేసుకున్న రూమ్. అంటే అతని రూమ్ మనం బుక్ చేసుకున్నాం అంటే మన రూమ్ ఇంకెవరో బుక్ చేసుకున్నారు. రే తమ్ముడు, రే తమ్ముడు, ఊరుగవే, ఎందుకే పచ్చలు డిస్టర్బ్ చేస్తే? మా రూమ్ మీరు బుక్ చేసుకున్నారు, వాళ్ళ రూమ్ మేము బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకోవడం రాదు సార్. నేను అంటాను, మా హోటల్లో మీరు రూమ్ బుక్ చేసుకున్నారు అంటున్నాను సార్ నేను. అది తెలుసుకోవే, ఉత్తరాలు డిస్టర్బ్ చేయడం కాదు. మా హోటల్లో మీరు రూమ్ బుక్ చేసుకున్నారు అంటున్నాను సార్. అలా అన్నారా? సారీ తమ్ముడు, మరి అది తెలుసుకొని రావాలి. పొరపాటు డిస్టర్బ్ చేసాం. పొరపాటు ఎంత పెద్ద? ఏం చేయబోతున్నారు ఈ లోపల మీరు? మేము మాట్లాడుకుంటున్నామయ్యా. మరి మాట్లాడుకోండి, దానికి ఎందుకు మళ్ళీ ఇంత అరుస్తున్నారు మీరు? ఇక్కడ ఏం చేసేవాళ్ళమే మాట్లాడలేదు. నాన్న చెప్పునా, ఏం కావాలి? ఎలా ఉంది సార్ రూమ్? అంతా అంతా చాలా బాగుందమ్మా, అన్ని బాగానే ఉన్నాయి సార్. మీరు వెళ్ళిపోతే అన్ని బాగుంటాయి, అన్ని బాగుంటాయి. ఫుడ్ ఆర్డర్ ఏమని చెప్తారా సార్? తొందరగా ఏదే ఉంది. తమ్ముడు ఏరా, ఆ అమ్మాయి ఎంత ఫీల్ అవుతారు నువ్వు ఇలా పదే పదే తిరుగుతూ ఉంటే? తినడానికి ఏమన్నా ఉన్నదా అని అడుగుతా. నీ దగ్గర ఉంది కదా తన అమ్మాయ్యా.
సర్వీస్ అని పిలిస్తే వస్తాడు. సరే 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 సరే. ఆ మీకు రూమ్ క్లీనింగ్ ఏదైనా కావాలంటే అటు ఇద్దరు ఉన్నారు, పిలిస్తే వస్తారు. పిలిస్తే వస్తారు. సరే ప్రియా, నీకేం కావాలి? ఏ చెప్తే ఓకే బాబా. నేను చాలా చెప్తా ప్రియా. అరే తమ్ముడు, టార్టాయిస్ కాయలు ఉందా? దోల వెలుప చెప్తా. సరే ప్రియా. ఆ బాబా, మన దగ్గర ఒకటి ప్రతిసారి వస్తున్నాడు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇందాం పద. సరే కాదు, నేను చెప్పానా ఇది ఉత్త కబుర్లే ఏముండదు. సుధి, నాకు ఒకటి కావాలి. ఏమ్మా? నాకు డైరీ మిల్క్ సిల్క్ కావాలి. తమ్ముడు తమ్ముడు, ఒరే డైరీ మిల్క్ కూడా నేనే ఇవ్వాలరా? నువ్వేమిస్తావు చెప్పు మామూలుగా. ఇదిగో రూమ్ లో పక్కన ఈడుతున్న ఒకటే డిస్టర్బెన్స్ ఉంది, మనం అలా బీచ్ లోకి వెళ్ళి కూర్చొని కొంచెం మాట్లాడుకుందాం. మనం కూడా బీచ్ కి వెళ్దాం బావా. బా యదవ సోది అక్కడ మనకి వెళ్దాం బావా. ఓకే రా. ఏంటి మరి? ఏముండదు ఏముండదు. డిస్టర్బెన్స్ చేస్తారు మీరు. పియా నీళ్ళు చల్లుతుంది. కొంచెం మెల్లిగా చల్లమంటారు, ఇక్కడ పడుతున్నాయి. మీరేం చల్లుకోవట్లేదు అందుకని మేమే. సుధి, దీనికి ముందు ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాగా చిచే, ఐ యామ్ యువర్ ఫస్ట్ లవ్. అంటే అంతే చెప్పే కదా, లోపలికి బయటికి తిరగడమే. అవును, మీరిద్దరు ఎవరు? ఇన్ని రోజులు దీపిక దీపిక అంటుంటే ఏదో ఉందనుకున్నా. సుధీ అయిపోయింది. ఎవరు? ఈవిడ ఈవిడ సుధీర్. సీరియస్లీ, 8 ఇయర్స్ ఈ రోజు అనుకున్నా. నో పర్, ఈ రోజు నిజ, ఈ రోజు అనుకున్నా ఒప్పుకుందామని. ఒప్పుకుందావునా? నువ్వు చీచి అంటావేంటి ప్రియా? కాదు, ఎవరు 8 ఇయర్స్ అంటుంది? ఎవరు ఆవిడ? అదే ఎవరు ఆవిడ అంటావేంటరా? ఎవరు? రష్మి. ఓ, రష్మి అంటే ఆవిడ. ఇందాక ఇవిడకి ఒక డైలాగ్ చెప్పావు. ఏమని? నేను బీచ్కి వస్తే నువ్వు చేపలు పడతావో లేదో గానీ, నువ్వు చేపలు పడితే నేను బీచ్కి వస్తాను, ఒక డైలాగ్. ఓకే రా, ఇట్స్ హిలేరియస్. ఓకే. హాయ్, హలో అండి. హాయ్, హాయ్ ప్రదీప్, రియల్లీ నైస్ టు సీ యు. హలో భయ్యా, రూమ్ సర్వీస్. ఎవరు మీరు? గుర్తులేనా నేను? చిచ్చి 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 చిచ్చి. కాదిగో, మీ ఇద్దరు ఒక విషయం అడుగుతాను, చెప్తారు నాకు? చెప్పు. స్క్రిప్ట్ లో స్క్రిప్ట్ అకార్డింగ్ టు యూ తయారు చేసి ఇద్దరు అందమైన అమ్మాయిలు తీసుకొచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే మధ్యలో అసలు నువ్వు రూమ్ సర్వీస్ ఎందుకు? అసలు నన్ను వదిలేవయ్యా. ఆయన ఏమిటయా? టాటాయిస్ ఆయన వస్తాడు. ఆవిడగో గర్ల్ ఫ్రెండ్ ఎక్కువ నీతోనే ఉన్నాడు ఆయన. నెక్స్ట్ స్కిట్ లో గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ మారుస్తాను నేను. మాకు వద్దు, మాకు ప్రియానే కావాలి. నాకు నీకు సుధీర్ రష్మి. అలా అయితే నాకు దీపిక కావాలి. నాకు మీరు వద్దు. అలిగేవారా అలిగేవారా? దీన్ని బట్టి మీ ఇద్దరికి ఏం అర్థమైంది? ఓకేమ్మా, నూరు మూసుకుని బయలుదేరండి. వాళ్ళు కాదు కానీ మీరిద్దరు సూపర్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రియమణి గారు, పూర్ణ గారు, సారీ ఏమన్నా ఎక్కడన్నా లైన్ క్రాస్ చేసిన వాటర్, థ్యాంక్ యూ సో మచ్. అది మీ పూర్ణ కన్నాలి కదా, ఇద్దరికి చెప్తారు, ఆడి తరపున కూడా చెప్తున్నారు. నా తరపున కూడా నువ్వే చెప్పేసి ఓ హీరో అయిపోయి మమ్మల్ని ఎప్పుడు ఇక్కడే ఉంచుదేస్తాను. అలా కాదు, వాళ్ళ కింద నుంచి హీరో ఎయ్యి అన్నా ఎయ్యి అంటుంటారు. ఎయ్యి ఎయ్యి, మేము ఏడా కూర్చొని. అలా కాదు, మామూలుగా మన ఇద్దరు తరపున నువ్వు చెప్తావు నేను చెప్తావు. నువ్వు చెప్పు ప్రీమరి. తమ్ముడు ఇద్దరు ఓటే కదా తమ్ముడు. తమ్ముడు పో, నువ్వు చెప్పు ఇద్దరికి, నా తరపున కూడా. అది నువ్వు ప్రీమరి గారికి చెప్పు. ప్రియా చాలా క్యూట్ గా పర్ఫార్మెన్స్ చేసి, ప్రియా ఉండడం వల్లే నేను అంత ఎనర్జీగా చేయగలిగాను. ఇంకెవరైనా కూడా అంత చేయలేను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నేను ఎందుకు మళ్ళీ నాకెంత చెప్పు? ఆ స్కిట్ లో సగం నువ్వు ఆయనతో ఉన్నావు కానీ నీకు థ్యాంక్ యూ చెప్తాను. నువ్వు రాకపోతే మంచిగానే ఉండేది మాదంతా. బట్ థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్, థ్యాంక్ యూ.